हैदराबाद कांग्रेस विजय भेरी बहिरंग सभ निर्वहिंचिंदि बहिरंग सभलो कांग्रेस आरु पदकाल ग्यारंटी कार्ड प्रकटिंचिंदि अधिकारंलोकि वस्ते महालक्ष्मी पेरुतो महिळलकु 2500 महिळलकु आरटीसी बस्सुलो उचित प्रयाणं पेद महिळलकु 500కే గ్యాస్ సిలిండర్ సహా మరో 3 గ్యారెంటీ కార్డులను ప్రకటించారు నేతలు గ్యారెంటీ కార్డులో ప్రతి హామీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నదే తన స్వప్నం అన్నారు అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నారు తమ లక్ష్యం అదే అన్నారు అయితే తుక్కుగూడ సభలో కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోయారు సోనియా గాంధీ बीआरएस बीजेपी ఒక్కటే అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ గా మారిందని ఆరోపించారు పైకి విమర్శలు చేసుకునే మోదీ కేసీఆర్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు ఈ రెండు పార్టీలు జుటా పార్టీలంటూ విరుచుకుపడ్డారు ఖర్గే తెలంగాణను కేసీఆర్ అప్రూపాలు చేశారని విమర్శించారు बीआरएस बीजेपी तीव्र विमर्शन कांग्रेस अग्रने राहुल गांधी कालेश्वरम प्राजेक्ट बीआरएस लक्ष को दोचुकंदनी आरोप पेदल भूमि प्रभुत्व लाक्कुंटोंदनी मंडिपड्डारु बीजेपी बीआरएस मैच फिक्सिंग चेसुकुन्नायनी आरोप अधिकारंलोकि वस्ते 2 लक्षल उद्योगालनु भर्ती चेस्तामन्नारु राहुल कांग्रेस सभ अड्डुकुनेंदुकु बीआरएस बीजेपी कुट्र चेशायनि आरोपिंचारु टीपीसीसी चीफ रेवंत रेड्डी तेलंगाण इच्चि सोनिया माट निलबेट्टुकुन्नारनि तेलिपारु सोनिया गांधी राकतो तेलंगाण गड्ड पुनीतमैंदन्नारु रेवंत वच्चे एन्निकल्लो कुटुंब पार्टीनि इंटिकि पंपुतामन्नारु धनिक राष्ट्रानि सीएम केसीआर अप्पुलु पालु चेशारनि आरोपिंचारु कांग्रेस नेता मधुयाश् की केसीआर इप्पटिवरकु 3 लक्षल कोट्लकु पैगा अप्पुलु चेशारनि तेलिपारु मोदी देशानि दोचुकुंटुंटे केसीआर राष्ट्रानि लूटी चेस्तुन्नारनि मंडिपड्डारु केसीआर मोदी लोपायिकारि ओप्पंदंतो पनि चेस्तुन्नारनि विमर्शिंचारु తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ కు 100 సీట్లు వస్తాయన్నారు స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలలకు తెలంగాణకు నిజాం విముక్తి కలిగిందన్నారు 2014 లో సోనియా తెలంగాణకు స్వాతంత్ర్యం ఇచ్చారన్నారు కేసీఆర్ నియంతపాల నుండి విముక్తి కలగాలన్నారు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు జరిగాయి సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేసి సైనికుల గౌరవ వందనాలు స్వీకరించారు సమైక్యత వేడుకల్లో సీఎస్ మంత్రులు ఇతర అధికారులు పాల్గొన్నారు తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ 1 గా ఉందన్నారు సీఎం కేసీఆర్ దేశంలో ఎవరి నోటి విన్నా తెలంగాణ మోడల్ మారుమోగుతుందని చెప్పారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థల ముందుకు వస్తున్నాయని తెలిపారు పల్లెలకు జాతీయ అవార్డులు వస్తున్నాయని కేసీఆర్ హైదరాబాద్ విశ్వనగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం కేసీఆర్ లేఖ రాశారు ప్రధాని మోడీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఏళ్ల పాటు మోడీ దేశానికి సేవ చేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు తెలంగాణ విముక్తి పోరాటంలో సరస్వాన్ని త్యాగం చేసిన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు తెలంగాణ విమోచన దినాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలు వారిని క్షమించబోరన్నారు 3 కారణాలతో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు అమిత్ షా యువతకు దేశభక్తి పెద్దల పోరాటం గురించి తెలియజేయడంతో పాటు వారిని స్మరించుకోవాలని వారు కలలుకన్న రాష్ట్రాన్ని నిర్మించుకునేందుకు కృషి చేయాలని ఉద్దేశంతో ఉత్సవాన్ని జరుపుతున్నామన్నారు తెలంగాణలో రజాకార్లు నిజాం మహిళలపై పెద్ద ఎత్తున అకృత్యాలు చేశారని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు చరిత్రను గత ప్రభుత్వాలు తొక్కిపెట్టాయన్నారు 75 ఏళ్ల వరకు ఎవరూ సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేయలేదన్నారు కిషన్ రెడ్డి తొలిసారి ప్రధాని మోదీ ఆదేశాలతో 2 ఏళ్లుగా ఈ ఉత్సవాలు చేసుకుంటున్నామన్నారు ఎంఐఎం కేసీఆర్లపై ఘాటు విమర్శలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమోచన దివోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన ఆయన అధికారికంగా నిర్వహిస్తే మీకున్న అభ్యంతరాలు ఏంటి అంటూ ప్రశ్నించారు ఇప్పటికే కేసీఆర్ నిర్ణయాన్ని గులాబీ నేతలు వ్యతిరేకించాలని వెంటనే ఆ పార్టీ నుండి బయటకు రావాలన్నారు హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ భేటీ ముగిసింది రెండవ రోజు జరిగిన భేటీలో కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యవహరించాలని కమిటీ నిర్ణయించింది రాహుల్ గాంధీ చేపట్టనున్న రెండవ విడత భారత జోడో యాత్ర ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మహిళా బిల్లుపై కూటమి గళం వినిపించాలని సీడబ్ల్యూసీ కమిటీ నిర్ణయించింది రాజభవన్లో తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించారు రాజభవన్లో జాతీయ జెండా ఎగురవేశారు గవర్నర్ తమిళసై అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు సెప్టెంబర్ 17న తెలంగాణ స్వేచ్ఛావాయులు పీల్చిన రోజు అన్నారు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షకు లోనైందని తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు మంత్రి హరీష్ రావు స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రాంత జీవన ఉక్కుచిత్రం ఎంతగానో మారిపోయిందన్నారు తెలంగాణ సమైక్యత దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో హరీష్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు
బిఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించారు. పార్టీ ఆఫీస్ లో ఎంపీ కేశవరావు జెండా ఎగురవేశారు. జాతీయ సమైక్యత గురించి ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాలన్నారు. దేశ పరిస్థితులు బాగుపడాలంటే జాతీయ సమైక్యత అవసరమన్నారు కేశవరావు. బిఆర్ఎస్ బీజేపీలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి కోసమే ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసు ఇచ్చిందని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. హైదరాబాద్ లో పోస్టర్లు కలకలం రేపాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ పోస్టర్లు వెలిశాయి. తుక్కుగూడెంలో జరిగే కాంగ్రెస్ పార్టీ విజయ భేరి భారీ బహిరంగ సభ కోసం ఆ పార్టీ అగ్రనేతలు హైదరాబాద్ కు తరలిచ్చారు. కాంగ్రెస్ నేతలను టార్గెట్ గా పోస్టర్లు దర్శనమివ్వడంతో ఆ పార్టీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో వరుసగా చేరికల జోష్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అటు టీడీపీ నాయకులు మస్కతి డైరీ చైర్మన్ అలీ మస్కతి, ఖమ్మం కార్పొరేటర్ దొడ్డ నగేష్, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉంది అనేది అవాస్తవమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. పవన్ వ్యాఖ్యలు తాము తప్పుగా చోట లేదన్నారు. త్వరలోనే బీజేపీ అధిష్టానానికి అన్ని వివరాలు వివరిస్తామని పవన్ చెప్పారన్నారు. అధిష్టానంతో చర్చల సమయంలో తమ అభిప్రాయాలను చెప్పబోతున్నట్టుగా తెలిపారామె. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని బీజేపీయే మొదట తప్పుపట్టిందన్నారు. టీడీపీ జనసేన పొత్తు అటర్ ఫ్లాప్ అవుతోందని మంత్రి అంబటి జోస్యం చెప్పారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కుటుంబం కంటే పవనే ఎక్కువగా బాధపడుతున్నారని సెటైర్లు వేశారు. జగన్ గురించి మాట్లాడే స్థాయి పవన్ కు లేదన్నారు అంబటి. జగన్ కు భయాన్ని పరిచయం చేస్తామన్న వారే భయపడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యారని ఆరోపించారు మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి. ఏపీని చంద్రబాబు అప్పుల పాలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఏపీని ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు అవినీతిని బయటకు తీస్తామన్నారు కాకాణి. జగన్ ను విమర్శిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవని పవన్ కు సీఎం జగన్ స్థాయి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబు జైల్లో ఉండగా అక్కడికి వెళ్లి పవన్ ప్యాకేజీ మాట్లాడుకున్నారని రోజా ఆరోపించారు. టీడీపీ లీడర్ల ప్రయత్నం ఫలించకపోవడంతో బ్రాహ్మణుని రంగులోకి దించారని రోజా వ్యాఖ్యానించారు. జగన్ ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేదే లేదని రోజా వార్నింగ్ ఇచ్చారు. బ్రాహ్మణి చంద్రబాబు మేనిఫెస్టో తెప్పించుకుని చూడాలన్నారు. చంద్రబాబు ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు లో ఎటువంటి అవినీతి జరగలేదని, ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని సుమన్ తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేసి చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించారన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది చక్కని పథకమని, ఇది విద్యార్థులకు నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాశనం చేయాలనే తప్పుడు ఎలిగేషన్ పెట్టి చంద్రబాబును జైల్లో పెట్టారని ఆరోపించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో సీఆర్పీఎఫ్ సెక్టార్ గెస్ట్ హౌస్ లో సంజయ్ తో సమావేశమయ్యారు. ఇప్పటికే నిన్న రాత్రి సంజయ్ తో విడిగా చర్చించారు అమిత్ షా. సంజయ్ తో మాత్రమే భేటీ కావడంతో బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రేపు ఎల్లుండి సీఎం వైఎస్ జగన్ తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించబోతున్నారు. రేపు తిరుపతిలో శ్రీనివాస సేతు ప్రారంభోత్సవం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టణాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుమల చేరుకుని బకుళామాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్ లు ప్రారంభిస్తారు. ఆ తర్వాత శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు జగన్. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధరరెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డిలు నెల్లూరులో భేటీ అయ్యారు. ఆనం నివాసానికి చేరుకున్న కోటమిరెడ్డి శ్రీధరరెడ్డి వివిధ అంశాలపై చర్చించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి అంశాలపై మాట్లాడాలి, టీడీపీ ఏ స్టాండ్ తీసుకోబోతుందనే అంశాలపై చర్చించినట్టుగా సమాచారం. గద్దర్ కుటుంబ సభ్యులు సోనియా, రాహుల్ గాంధీని కలిశారు. గద్దర్ కుటుంబాన్ని పరామర్శించారు. గద్దర్ మృతి పట్ల రాహుల్, సోనియా గాంధీ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. గద్దర్ కుటుంబ సభ్యులను సోనియా, రాహుల్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తీసుకువెళ్లారు వాళ్ల వద్దకు. తెలంగాణ సాయుధ పోరాటంతో బీజేపీకి సంబంధం లేదని విమర్శించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలంగాణ వారోత్సవాలు జరపాలని చెప్పిన కేసీఆర్ చేయలేకపోతున్నారన్నారు. మోదీతో కేసీఆర్ రాజీ పడ్డారని, అందుకే లిక్కర్ కేసు ముందుకు వెళ్లటం లేదని విమర్శించారు. దేశాన్ని రక్షించుకుందాం, బీజేపీని తరిమి కొడదామన్నారు తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు. నిజాం నవాబుతో పటేల్ చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేశారన్నారు. బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని మండిపడ్డారు కోనంనేని. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు సూత్రధారి అన్నారు ఏపీ సిఐడీ అడిషనల్ డీజీ సంజయ్. ఈ స్కామ్ లో 371 కోట్లు మళ్లించినట్టుగా చెప్పారు. షెల్ కంపెనీలకు నిధులు మళ్లించినట్టుగా విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఆనాటి ఒప్పందాలతో సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ చెప్పిందన్నారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మంగళగిరిలో టీడీపీ నాయకులు భారీ కాగడాలు ప్రదర్శన చేశారు. మంగళగిరి పట్టణంలో తెదాలి రోడ్ మిద్య సెంటర్ గాలిగోపురం అంబేద్కర్ విగ్రహాల వరకు కాగడాలు ప్రదర్శన జరిగింది. కాగడాలు ప్రదర్శనలో టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. అటు పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ తీశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఎటువంటి స్కామ్ జరగలేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ అమెరికాలో డెలాస్ కనెక్టికల్ వాషింగ్టన్ లో నిరసన తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. చంద్రబాబు విడుదల కావాలని నినాదాలతో డెలాస్ వీధుల్లో నల్ల దుస్తుల్లో భారీ నిరసన ప్రదర్శన చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న చంద్రబాబు తప్పు చేశారని ఎవరూ భావించడం లేదన్నారు. జగన్ కు అధికారం తప్ప బంధాలు అవసరం లేదని విమర్శించారు. ఇప్పుడు లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తామని అంటున్నారని విమర్శించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. రేపటి నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రేపటి నుండి నెల 26 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రేపు సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు భారీగా భక్తులు తరలొస్తారని టీటీడీ అధికారుల అంచనా. గణేష్ ఉత్సవాలకు ఖైరతాబాద్ మహాగణపతి ముస్తాబవుతోంది. ఈ ఏడాది 63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమివ్వబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు తొలి పూజతో ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 14న కేఎంసీ ఆవరణలో ర్యాగింగ్ కలకలం రేపింది. మనోహరనే మెడికోను కొంతమంది సీనియర్లు విచక్షణారహితంగా కొట్టారు. దీంతో బాధితుడు పోలీసులు యూజీసీకి ఫిర్యాదు చేశాడు. రేపటి నుండి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు జరిగే సమావేశంలో పలు కీలక బిల్లులకు కేంద్రం ఆమోదం తెలపనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. దీంతో పార్లమెంట్ లో ఎటువంటి బిల్లులు తీసుకువస్తారనేది చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కోసం అఖిలపక్షం భేటీ అయింది. సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్ తో పాటు వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. ప్రత్యేక సమావేశాల ఎజెండా, బిజినెస్ వివరాలను పార్లమెంటరీ పక్ష నేతలకు కేంద్రం తెలిపింది. ఢిల్లీలో మరో కొత్త మెట్రో స్టేషన్ ను జాతికి అంకితం చేశారు ప్రధాని. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ లైన్ ను అనుసంధానించే ద్వారకా సెక్టార్ 21, ద్వారకా సెక్టార్ 25 వరకు పొడిగించిన నూతన మెట్రో స్టేషన్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం ఢిల్లీ మెట్రోలో మోదీ ప్రయాణించారు. తన పుట్టినరోజు పురస్కరించుకుని ప్రధాని మోదీ కీలక ప్రాజెక్టులు ప్రారంభించారు. విశ్వకర్మ జయంతి కానుకగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఎటువంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా 3 లక్షల రూపాయల వరకు రుణాన్ని అందిస్తుంది. విశ్వకర్మల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందన్నారు ప్రధాని మోదీ. విశ్వకర్మ పథకానికి కేంద్రం 13,000 కోట్లు ఖర్చు చేయబోతోందన్నారు. విశ్వకర్మలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధికి కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు ప్రధాని. ఎసో భూమి పేరుతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రధాని ప్రారంభించారు. ఎసో భూమి జాతికి అంకితం చేశారు. ఎసో భూమి కేంద్రం 4,400 కోట్ల వ్యయంతో 73 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. పీఎం విశ్వకర్మ పథకంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలో విశ్వకర్మను మన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని సృష్టించిన వ్యక్తిగా పరిగణిస్తారన్నారు. చేతి వృత్తులకు అతడిని గురువుగా పరిగణిస్తారన్నారు. ఇండియా ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధి సాధించడంలో చేతి వృత్తుల వారి పాత్ర ప్రశంసనీయమన్నారు. రేపు పార్లమెంట్ స్పెషల్ సెషన్ ప్రారంభమవుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లుకు మోక్షం కల్పించాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధానిపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసలు కురిపించారు. విశ్వకర్మ జయంతి రోజు చేతి వృత్తులకు కానుక అందించారంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం చేతి వృత్తుల వారి జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటు విపక్షాల ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. సనాతన ధర్మాన్ని అవమానించిన వారికి ప్రజా వ్యతిరేకత తప్పదన్నారు. అందుకే భోపాల్లో ఇండియా కూటమి ర్యాలీ రద్దు చేశారని ఎద్దేవా చేశారు. రాహుల్, సోనియా గాంధీ, కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్లు ప్రజల మద్దతు కోల్పోయారన్నారు. అనంతనాగ్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఆశిష్ ధోంచక్ కుటుంబాన్ని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పరామర్శించారు. మేజర్ ఆశిష్ ధోంచక్ ఎంతో తెలివైన యువకుడని, ఆయన సేవలు కోల్పోవడం బాధాకరమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టార్గెట్ చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. మద్రాసు తెలంగాణ ర్యాలీలో పాల్గొన్న ఆయన అమిత్ షాకు హైదరాబాద్ చరిత్ర తెలియదన్నారు. తాము రజాకార్ల వారసులమని బీజేపీ అంటోందని, నిజాం వారసులమని కాంగ్రెస్ విమర్శిస్తోందన్నారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలంటూ సూచించారు.
కేరళలో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి మన్సుఖ్ మాండవియ వైరస్ పై అధ్యయనానికి ఇప్పటికే కేంద్రం ఒక బృందాన్ని పంపిందని ఆయన అక్కడ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి హోంమంత్రి అమిత్ షా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు మోదీ ఆదర్శవంతమైన నాయకత్వంలో భారత్ అన్ని విధాలుగా అపూర్వమైన ఎత్తుకు ఎదిగిందంటూ కొనియాడారు భారత మాతకు సేవ చేస్తూ ఉండాలంటూ ఆకాంక్షించారు కొత్త పార్లమెంట్ భవనంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు రేపటి నుండి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఈ కార్యక్రమం చేపట్టారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రులు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమిని ఓడించాలని టార్గెట్ తో విపక్షాలు ఇండియా కూటమి పనిచేస్తున్నారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనైనా ఈ సమావేశం రానున్న లోక్సభ ఎన్నికల కోసమే జరిగిందన్నారు పూర్తి మెజారిటీ వచ్చినా పాలనలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు తాము చాలా నమ్మకంగా ఉన్నామన్నారు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు ఆయన తుక్కుగూడలో నిర్మించిన కాంగ్రెస్ బహిరంగ సభకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ దూరంగా ఉన్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రియాంక గాంధీ ఢిల్లీకి వెళ్లారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి వెళ్లిపోయారు గుజరాత్ లో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి కుండపోత వాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తోంది సర్దార్ సరోవర్ డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుతోంది దీంతో డ్యామ్ మొత్తం గేట్లు ఎత్తేశారు నీటిని దిగువ విడుదల చేస్తున్నారు గేట్లు ఓపెన్ చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు ఇప్పటికే కుండపోత వాలతో సతమతం అయిపోతున్న ఉత్తరాది రాష్ట్రాలకు మరో రెండు రోజుల పాటు వానగండం పొంచి ఉంది భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇటు మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురిశాయి జాహ్నవి మృతి ఘటనపై సియాటిల్ మేయర్ బ్రూస్ హారెల్ క్షమాపణలు కోరారు జాహ్నవి మృతిపై తీవ్ర ఆవేదన చెందారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీచ్చారు సియాటిల్ నగరాన్ని శాంతి సామరస్యాలకు వేదికగా తీర్చిదిద్దామంటూ ఆయన చెప్పారు భారత్ బ్రెజిల్ మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాలకు ముగింపు పలికేందుకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వేదికగా చర్చలు ప్రారంభమయ్యాయి ఇథనాల్ ఉత్పత్తి చేసే టెక్నాలజీని బ్రెజిల్ ఇండియాతో షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి సరికొత్తగా ప్రచారం చేస్తున్నారు 2024 ఎన్నికల్లో తాను గెలిస్తే H1B వీసా వ్యవస్థలో మార్పులు చేస్తా అంటూ హామీ ఇచ్చారు లాటరీ వ్యవస్థ స్థానంలో మెరిట్ ఆధారిత వ్యవస్థను తీసుకువస్తామన్నారు ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తామన్నారు ద్వీప దేశం తైవాన్ పై డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి దూకుడు పెంచింది తైవాన్ చుట్టూ 20 యుద్ధ విమానాలు మోహరించింది రెండు దేశాలను వేరు చేసే మధ్యస్థ రేఖను దాటి తైవాన్ ఆగ్నేయ నైరుతి వాయు రక్షణ జోన్లోకి చైనా యుద్ధ విమానాలు ప్రవేశించాయి చైనా దురుద్దేశంతోనే ఈ మిషన్లు చేపడుతోందని తైవాన్ ఆరోపించింది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మాస్కోతో రక్షణాత్మక ఒప్పందాలు చేసుకున్నట్టుగా నార్త్ కొరియా మీడియా ప్రకటించింది ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఒప్పందాలు జరిగినట్టుగా పేర్కొంది కిమ్ జాంగ్ ఉన్ ఇప్పటికే మాస్కో రక్షణ సామర్థ్యాన్ని స్వయంగా తెలుసుకున్నారు రష్యా పర్యటన ముగించుకుని వస్తున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ కు అరుదైన గిఫ్ట్లు పంపించారు రష్యా అధికారులు 5 కంకేజ్ గెరాన్ 25 అనే నిఘా డ్రోన్ ను బహుమతిగా అందజేశారు వాటితో పాటు ఒక బుల్లెట్ ప్రూఫ్ చొక్కా కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది యుక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ప్రతినిధి ఆండ్రీ యూసోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పుతిన్ మిత్రుడు చెచెన్ నాయకుడు రంజాన్ కదిరేవ్పై విషప్రయోగం జరిగిందని ఆరోపించారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రంజాన్ ప్రస్తుతం కోమాలో ఉన్నట్టుగా తెలిపారు రంజాన్ కదిరేవ్ పుతిన్ కు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరుంది